అసైన్డ్ భూముల చట్ట సవరణ నిలిపివేయాలని అన్యక్రాంతమైన అసైన్డ్ భూములు తిరిగి హక్కుదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అసైన్డ్ భూముల వివరాలు ప్రతి గ్రామ సచివాలయంలో ఉంచాలని అనర్హుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి హక్కుదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు చేసుకున్న పేదల పత్రాలు అసైన్డ్ భూమిదారులకి యాజమాన్య హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో జూలై పన్నెండవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో తీర్మానం చేసింది జూలై ముప్పై ఒకటో తేదీన గవర్నర్ దాన్ని ఆమోదించారు నెల రోజుల అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అసైన్డ్ భూములపైన ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏముందనేది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పాలి ఈరోజు దారులకు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇది పచ్చి మోసం దగా పేదల్ని తీవ్రమైన ద్రోహం చేయడానికి ఈ రాష్ట్రంలో స్వాతంత్ర అనంతరం అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన ఫలితంగా ముప్పై మూడు లక్షల ఎకరాలు పేదలకి ప్రభుత్వాలు అసైన్ చేసిన భూములు ఆ భూములన్నీ పేదలు సాగు చేసుకుంటుంటే ఇందులో సగానికి సగం భూములు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారంగా ముఖ్యంగా డెల్టా లాంటి ప్రాంతంలో పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లా దాకా విలువైనటువంటి భూముల్ని భూస్వాములు పెత్తందారులు అధికార పార్టీ నాయకులు ఆ భూముల్ని పావులో పాతికెచ్చి అదిరించి బెదిరించి ఆ భూములంతా లాక్కొని ఆక్వా కల్చర్ పేరు మీద పేదల భూములంతా అసైన్మెంట్ భూములంతా ఆక్రమించుకున్నారు దళితులకి ఒక్క సెంటు భూమి లేకుండా పెత్తందారులంతా తీసుకున్నారు ఈ భూములు అన్యాక్రాంతమైనటువంటి భూములను తిరిగి ఇవ్వాలని అసైన్మెంట్ చట్టం చెబుతుంది అంత పవర్ఫుల్ చట్టాన్ని పేదలకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాన్ని ఈరోజు ప్రభుత్వం ఊచకోత కోసి దళితులకి తీవ్రమైన ద్రోహం చేయడానికి పూనుకున్నది ఈ అసైన్ చట్టం సవరణ వల్ల పేదల చేతుల్లో వ్యవసాయ కార్మిక చేతుల్లో గిరిజన చేతుల్లో దళితుల చేతుల్లో ఉన్నటువంటి శారడు భూమి కూడా భూస్వామం లాక్కోవడానికి ఆర్డినెన్స్ ఇచ్చింది ఒక పక్క దళితులు గిరిజనులు పేదల కోసమే ఈ ప్రభుత్వం అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత తీవ్రమైన ద్రోహం చేసేదాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అందుకోసం ఈ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి ఒక్క ఏలూరు జిల్లాలోనే నాన్ ట్రైబ్స్ ఏజెన్సీ బుట్టాయిగూడెం ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆక్రమించుకున్నారు ఆక్వా పేరు మీద పెద్ద ఎత్తున ఆక్రమించుకుని ఆక్వా కల్చర్ పేరు మీద దోసపాడు లాంటి చోట ఇరవై రెండు వందల నలభై ఎకరాలు ఆక్రమించుకున్నారు ఈ భూములంతా తిరిగి మనం పోరాడుతున్నాం పేదల సాగులో చేసుకుంటున్నాం ఈ భూముల్ని భూస్వాములు కట్టబెట్టడానికే ఈ ఆర్డినెన్స్ తెచ్చారు దీనికి మూడు పార్టీలు కూడా తెలుగుదేశం జనసేన సమర్థించడం అనేది చాలా దుర్మార్గమైంది వీరంతా పేదలకి దళితులకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు అందుకోసమే ఈ భూములు తిరిగి దళితులకు ఇవ్వాలి గిరిజనులకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్త పోరాటం చేపట్టాం ప్రభుత్వం ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోకపోతే సెప్టెంబర్ పదిహేను ఈ రాష్ట్ర అన్ని కలెక్టరేట్లు ముట్టడిస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం